ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలు దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు, కావాల్సిన వనరులు ఉండడమే కాకుండా కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత రైతులు పండిస్తున్న పంటలు, వాటి అభివృద్ధికి ఉద్యాన శాఖ మరియు అనుబంధ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయి. వ్యవసాయ శాఖలో ఉన్న ఉద్యాన శాఖ 1982లో విభజించబడింది. ఇరిగేషన్, ఫామ్ మెకనైజేషన్, ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయ విధానాల్లో రైతులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మన ఉద్యాన శాఖ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి పంటకు చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండే బంగినపల్లి, తోతాపురి రసాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మామిడి సాగులో ఎకరాకు 40 మొక్కలు నాటితే అధిక సాంద్రత మామిడి సాగుతో ఎకరాకు 70 మొక్కలు, అత్యధిక సాంద్రత మామిడి సాగులో ఎకరాకు 674 మొక్కలు నాటుతారు. ఈ ఆధునిక పద్ధతిలో మామిడి సాగు చేయడం వల్ల సాధారణ మామిడి సాగు కంటే 30% అధిక దిగుబడి వస్తుంది. అంతేకాకుండా చెట్లు తక్కువ ఎత్తు ఉండడం వల్ల కాయలు చేత్తో కోయటం వల్ల పంట పాడవకుండా నాణ్యత గల మామిడిని ఎగుమతి చేసుకోవచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా వ్యాపింప చేయాలని ఎన్నో రాయితీలు ఇస్తోంది మన ఉద్యాన శాఖ. జిల్లా ఆర్టికల్స్ వారి తరఫున మామిడి మొక్కలు నాటుకోవడానికి రాయితీ పొందినాము. అంటే డ్రిప్ వారి తరఫున డ్రిప్కు రాయితీ పొందినాము. దీనివల్ల మాకు ఉపయోగకరంగా ఉంది. నీరు తక్కువగా ఉన్నా మాకు నీరు సరిపోతూ ఉన్నది. అంతర్ పంటలుగా కూరగాయలు, పూల మొక్కలు వేసి మాకు మార్కెట్ టౌన్కి దగ్గర ఉండేదాని వల్ల మాకు ఇది అనుకూలంగా ఉండాలి. మేము నాటి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయితే 3వ సంవత్సరం 4 టన్నులు వచ్చింది. 2వ సంవత్సరం 5 టన్నులు వచ్చింది. ఈసారి 6-7 టన్నులు వస్తుందని మేము ఊహించుకుంటున్నాం. ఇదైతే లాభంగానే నాకు అనిపిస్తూ ఉంది. క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. దీంట్లో కత్తిరింపు వల్ల పాత చీడపీడలన్నీ కూడా పోతాయి. మళ్ళీ కొత్త చిగురు వచ్చి చెట్టు కూడా హెల్తీగా బాగుంటుంది. దాంట్లో కాయ కూడా క్వాలిటీగా వస్తూ ఉంది. ఇది ఎక్స్పోర్ట్ కూడా పనికొస్తుందని ఆశిస్తున్నాం మేము. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, పండ్ల తోటల అభివృద్ధి, పాత తోటల పునరుద్ధరణ, రక్షిత సేద్యం, గ్రీన్ హౌస్ సేద్యం, వాణిజ్య పంటలైన క్యాప్సికం, కీరా మొదలైన ఉద్యానవన పంటల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మరియు రాయితీతో ప్రోత్సాహక యూనిట్లు, రైపనింగ్ ఛాంబర్లు నెలకొల్పడానికి, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి ఉద్దేశించబడింది సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్. మినీ ఇథిలిన్ రైపనింగ్ ఛాంబర్. రైతు అతి తక్కువ ఖర్చుతో మామిడి పండ్లు మాగబెట్టుకోవచ్చు. 47 అంగుళాల పొడవు, 57 అంగుళాల వెడల్పు కలిగిన ఎంఎస్ పైపులతో దీర్ఘ చతురస్రాకారంలో ఫ్రేమును తయారు చేసుకోవాలి. ఒకవైపు దారి ఉండేటట్లుగా జిప్ ఉన్న 400 మైక్రాన్ల మందం కలిగిన పాలిథిన్ షీట్ అమర్చుకోవాలి. ఫ్రేమ్ను పాలిథిన్ బ్యాగులోకి అమర్చాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మ్యాంగో రైపనింగ్ ఛాంబర్లో మామిడి పండ్లు నిల్వ చేసుకుని రెండు వైపులా జిప్ క్లోజ్ చేసుకున్న తర్వాత కింద బ్రిల్కో టేప్ ఉంచి దాన్ని స్టిక్ చేసుకున్న తరువాత ఇథిలిన్ గ్యాస్ నింపిన ఎడల 16 గంటల్లో మామిడికాయలు మాగబెట్టుకోవచ్చు. ఈ ఛాంబర్లో 1 టన్ను మామిడికాయలు మాగబెట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పెద్ద మొత్తంలో మామిడికాయలు మాగబెట్టే విధానం చూద్దాం. కృష్ణా జిల్లా ఈదర గ్రామంలో ఈ లార్జ్ ఇథిలిన్ రైపనింగ్ ఛాంబర్లో సుమారు 300 టన్నుల వరకు మామిడికాయలను మాగబెట్టుకోవచ్చు. ఒక్కో ఛాంబర్లో 35 టన్నుల వరకు కాయలు మాగబెట్టుకోవచ్చు. ఒకసారి ఇథిలిన్ గ్యాస్ను లోనికి పంపిన తరువాత గదిని 18 నుండి 24 గంటల వరకు మూసి ఉంచాలి. గదిని తెరిచిన తరువాత లోపల ఉన్న కాయలను గాలికి ఆరబెట్టి డబ్బాలలో ప్యాక్ చేయాలి. అట్టి కాయలు 5 నుండి 6 రోజుల్లో పూర్తిగా పండి తినడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ పద్ధతిలో ఇథిలిన్ గ్యాస్ సిలిండర్ని కానీ లేదా ఇథరల్ ద్రావణాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో చర్య కావించి వాడవచ్చు. ఈ విధంగా మాగబెట్టేందుకు అవసరమైతే ఒక చిన్న బ్యాటరీతో నడిచే ఫ్యాన్ను గదిలోపల ఉంచినట్లయితే గదిలో అన్ని పక్కలకు ఇథిలిన్ వాయువు వ్యాప్తి చెంది అన్ని పండ్లు ఒకే రకంగా మాగడానికి దోహదపడుతుంది. అలాగే 18 నుండి 24 గంటలు పండ్లను ఇథిలిన్ వాయువు సోకేలా ఉంచిన తరువాత పండ్లకు 20 నుండి 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకున్నట్లయితే పండ్లు మంచి రంగును సంతరించుకుంటాయి. గదిలో పండ్లను ఉంచేటప్పుడు 70% వరకు మాత్రమే గదిని నింపాలి. ఒక క్యూబిక్ మీటర్ గదిలో 200 నుండి 250 కిలోగ్రాముల పండ్లను, మామిడికాయలను మాగబెట్టవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలతో లార్జ్ ఇథిలిన్ రైపనింగ్ ఛాంబర్లో సుమారు 40 టన్నుల నాణ్యత గల మామిడి పండ్లు మాగబెట్టుకోవచ్చు.
పాలీహౌస్లు కూరగాయల సాగు. పాలీహౌస్లలో సీజన్తో సంబంధం లేకుండా కూరగాయలు పూలు సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతల నియంత్రణ మనమే చేసుకోవచ్చు. సంవత్సరమంతా రైతు కూరగాయలు పండించుకోవచ్చు. విలువైన క్యాప్సికం కీరా లాంటి సాగు చేసే పాలీహౌస్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ వ్యవసాయం చేసుకోవచ్చు. అంటే 4 ఎకరాల విస్తీర్ణంలో పండించే కూరగాయలు ఎకరం పాలీహౌస్లో పండించవచ్చు. తక్కువ ఖర్చులు, ఎక్కువ దిగుబడి, చీడపీడల ప్రభావం తక్కువ. ఇంతటి విశిష్టత ఉన్న ఈ పాలీహౌస్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నో రాయితీలు అందిస్తోంది. పాలీహౌస్ నిర్మాణానికి 50% రాయితీ, డ్రిప్ ఇరిగేషన్కి 90% రాయితీ, మొక్కల ఖరీదు 50 నుండి 70% రాయితీ. పాలీహౌస్లో కీర, క్యాప్సికం, పూలు, క్యాబేజీ, బీన్స్ మొదలైన సాగులు చేసుకోవచ్చు. నా పేరు ధర్మాంగద రెడ్డి. మాది అరవవాండ్లపల్లి విలేజ్, పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. సో ఈ మధ్యకాలంలో ఉద్యాన శాఖ వారి నుంచి పాలీహౌసెస్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ప్రొటెక్టివ్ కల్టివేషన్ అని చెప్పి ఈ వెజిటబుల్స్ గ్రోయింగ్ చేయడము. సో అది చూసి దానికోసం నేను అప్లై చేసుకున్నాను. నాకు 2080 స్క్వేర్ మీటర్స్కి వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు వేసుకోవడానికి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట తీసుకోవడానికే దానికోసమే ఈ పాలీహౌస్ వేశాము. సో ఈ పాలీహౌస్లో పంట తక్కువ విస్తే అంటే లేబరు తగ్గుతుంది, వాటర్ తగ్గుతుంది, మొక్క నాటినప్పటి నుంచి కాయ కోసేంత వరకు మేము ఇంట్లో ఉన్న 2-3 మెంబర్స్ మాత్రమే చేసుకున్నాం. సో పారం పండు కూడా ఒకటి దీనికి అనుబంధంగా ఉంటే చాలా ఉపయోగము, చాలా అవసరం కూడా. ఈ మల్చింగ్ వేసిన దానివల్ల కంప్లీట్గా దీన్ని ఈ కలుపు తీయడం కానీ అది కూడా లేదు. సో టోటల్ ఖర్చు తక్కువ, ఖర్చు తగ్గిపోయేకి వచ్చి ఆదాయం మిగిలింది కాబట్టి ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మన ఉద్యాన శాఖ వారు కూడా సహకారం బాగా ఉంది. సో వాళ్ళు వచ్చిన స్కీముల్ని వాళ్ళు చెప్పిన విధానంతో మనం కానీ చేసుకోగలిగితే ప్రతి ఒక్క రైతు ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఈ వర్షాభావ పరిస్థితుల్లో చాలా విజయవంతంగా ఆదాయాన్ని పెంపుకునేదానికి చాలా చాలా అవకాశం ఉంది. బొప్పాయి సాగు. ఆహార పోషక విలువలు కలిగిన ఆరోగ్యదాయని బొప్పాయి పండ్లలో ముఖ్యమైనది. బొప్పాయి పండ్లలో విటమిన్ ఏ, B2, C, నికోటినిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్, అయన్, కాల్షియం, భాస్వరం మొదలైన సుగుణాలు ఉండడం వలన నేడు వ్యాపార శైలిలో బొప్పాయి పంట పొలాల్లో తోటలుగా విరాజిల్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొప్పాయి తోటలు 11,438 హెక్టార్లలో సాగవుతూ ఏటా 8,75,007 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. విలింగ పుష్పాలు కలిగిన నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే తైవాన్ రెడ్ లేడీ శంకర రకం బొప్పాయి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆధునిక పద్ధతిలో బొప్పాయి సాగు చేసే రైతులకు తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ రైతులకు ఉత్పాదకాల రూపంలో రాయితీ కల్పించి ఆర్థికంగా, సాంకేతికంగా సహాయపడుతోంది. ఏడాది తిరగక ముందే మంచి పంటను ఇవ్వగల పండ్ల చెట్టుగా బొప్పాయి ప్రాచుర్యం సంతరించుకుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాను. ఎకరాకు 1000 మొక్కలు పెడతాము. ఈల్డ్ 50 నుంచి 60 కేజీల వరకు ఫర్ ప్లాంట్ వస్తుంది. ధర 6 రూపాయల నుంచి 12-13 రూపాయల లోపల పోతుంది. 4-5 లక్షలు టోటల్గా ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ 100,000-125,000 పోతే 3-3.5 లక్షలు మనకు ఇన్కమ్ ఫర్ ఎకర్ నెట్ ఇన్కమ్ ఉంటుంది. ఉద్యాన శాఖ అధికారులు మంచి సూచనలు, సలహాల ద్వారా మాకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది. వాళ్ళు మాకు ఆర్థిక సహాయంగా కూడా ఫామ్ ఫండ్ కానీ, ఏరియా ఎక్స్పెన్షన్స్ కానీ వాళ్ళు బాగా మాకు ఆర్థికంగా కూడా హెల్ప్ చేసినారు. దాని ద్వారా మేము డెవలప్ అయ్యేదానికి బాగా ఇది ఉంది సార్. టిష్యూ కల్చర్, అరటి సాగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అరటి సాగు ఉన్నప్పటికీ తూర్పు, పశ్చిమ, గుంటూరు, కడప, కర్నూలు, విజయనగరం, కృష్ణ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రం అరటి సాగులో వెనకబడి ఉంది. దీన్ని అధిగమించడానికి మన రాష్ట్ర ఉద్యాన శాఖ టిష్యూ కల్చర్ అరటి సాగుకు ఎన్నో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. తెగుళ్లు లేని అధిక దిగుబడి, అత్యుత్తమ నాణ్యత కలిగిన తల్లి మొక్క నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో అవసరమైన వెలుతురు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత లాంటి పరిస్థితులను కల్పించి కావలసిన పోషక పదార్థాలను తగు మోతాదులు అందజేసి కణజాలం నుంచి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేసే మొక్కలను టిష్యూ కల్చర్ మొక్కలు అంటారు. సాంప్రదాయ అరటి సాగు కంటే టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసే అరటి సాగు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ పిల్ల మొక్కలు పూర్తిగా తల్లి యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ పిల్ల మొక్కలు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ పిల్ల మొక్కలకు వైరస్ తెగుళ్లు నులిపురుగులు ఆశించే అవకాశం ఉండదు. ఈ పిల్ల మొక్కలు మొక్కల పెరుగుదల దిగుబడిలో సమానంగా ఉంటాయి. ఈ పంట కోత నెల రోజుల్లో 3 కోతలతో ముగుస్తుంది. నాటిన అన్ని మొక్కలు గెలలు వేస్తాయి. ఫలితంగా సగటు దిగుబడి నాణ్యత ఉత్పాదకత అధికంగా ఉంటాయి. సాధారణంగా సంప్రదాయ పిలకలు నాటి సాగు చేసినప్పుడు 1 హెక్టారు పొలంలో 3600 చెట్లు పడతాయి. వీటి నుంచి రైతులకు లభించేది సగటున 2700 గెలలు మాత్రమే. అదే పొలంలో టిష్యూ కల్చర్ అరటి పిలకలు నాటితే 3300 గెలలు లభిస్తాయి. దీనివలన రైతుకు హెక్టారుకు 60,000 రూపాయలు అదనంగా రాబడి వస్తుంది. 6 ఎకరాలు కొబ్బరి తోటలో అంతరపట్టగా టిష్యూ కల్చర్ అరటి నాటడం జరిగింది. కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం నుంచి G9 అనే వెరైటీ టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది. 50% సబ్సిడీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు సబ్సిడీ ఇచ్చారు. 90% సబ్సిడీతో డ్రిప్పులు వేయటం జరిగింది కొబ్బరికి అరటికి. టిష్యూ కల్చర్ మొక్కలు మిగతా అరటి కంటే మన లోకల్గా తెచ్చి మొక్కలు నాటడం కంటే చాలా తొందరగా పెరిగి ఒకేసారి ఫ్లవరింగ్ వచ్చి కాయలు మంచి గెలలు పెద్ద వేయటం జరిగింది. ఉద్యానవన శాఖ వారు చాలా తోటపాటు అందిస్తున్నారు రైతులకి. అంచేది అందరూ రైతులందరూ ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఉద్యాన శాఖ వారి ద్వారా టిష్యూ కల్చర్ మొక్కలు తెచ్చుకుని తెప్పించుకుని డ్రిప్పు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది. దానిమ్మ సాగు. దానిమ్మ సాగు చేయుటకు అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. సున్నపు శాతం క్షారత కొద్ది అధికంగా ఉన్న భూముల్లో కూడా దానిమ్మను సాగు చేయవచ్చు. చీనీ మామిడి లాంటి పండ్ల తోటలకు అనుకూలం కాని భూముల్లో కూడా దానిమ్మను పండించి లాభసాటిగా చేసుకుంటున్నారు మన ఉద్యాన రైతులు. నా పేరు చంద్రశేఖర్. నాకున్న ఎకరా 17 సెంట్లలో దానిమ్మ వేశాను. నాకు ఉద్యాన శాఖ వారు డ్రిప్ సబ్సిడీ ద్వారా ఇచ్చి తక్కువ నీరు ఉన్నా కానీ వాళ్ళ సలహాల మేరకు ఎక్కువ దిగుబడి తీసేలాగా ప్రయత్నం చేశాము. దాంట్లో నాకు దిగుబడి 24 టన్నులు వచ్చింది. దాదాపుగా 15 లక్షల వరకు ఆదాయం వచ్చింది. దాంట్లో 2 లక్షలు పెట్టుబడి పోయింది. ఇండియాలోనే అది రికార్డ్ అని అనుకుంటున్నాము. రక్షిత సేద్యం. సాంప్రదాయ పద్ధతిలో పంటలకు నీరు పారించడం వల్ల 70% వరకు సాగునీరు వృధా అవుతుంది. నీటిని పొదుపుగా వాడుకునేందుకు దోహదపడే నీటిపారుదల పద్ధతులను అనుసరించాల్సిన పద్ధతుల్ని ఉద్యాన శాఖ గుర్తించి ప్రభుత్వం సూక్ష్మ నీటిపారుదలకు వినియోగించే బిందు తుంపర సేద్య పరికరాలపై 90% రాయితీ రైతులకు గణనీయంగా అందిస్తోంది. దీనివలన తక్కువ నీటి వసతి ఉన్నప్పటికీ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవచ్చు. కలుపు చీడపీడలు నివారించుకోవచ్చు. విద్యుత్ నీటి ఆదా లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు పండించే ఉద్యాన రైతులు ఈ పథకాన్ని 100% సద్వినియోగం చేసుకుంటున్నారు. మల్చింగ్. కలుపు మొక్కల నివారణకు నేలను గుల్లపరచి మొక్కల వేర్లకు సులువుగా గాలి అందేలా చేయడానికి, నేల ఆరోగ్యం పదిలపరచి ఆరోగ్యంగా ఉంచడానికి, అనుకూల ఉష్ణోగ్రతలు కలుగ చేయడానికి ఈ మల్చింగ్ విధానం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకుని కూరగాయలు మరియు పండ్ల తోటల్లో నాణ్యమైన దిగుబడి పెంచాలని ఉద్యాన శాఖ ఖర్చుల్లో 50% రాయితీతో గరిష్టంగా హెక్టారుకు 16,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. సేంద్రియ వ్యవసాయం. కూరగాయల పెంపకంలో నారుమళ్ళు తయారు చేసే సమయంలో వర్మీ కంపోస్ట్ ఎక్కువ మంది రైతులు వాడుతున్నారు. ఇలా చేయడం వలన ఆరోగ్యవంతమైన నారు నాటడానికి వీలవుతుంది. వర్మీ కంపోస్ట్ వల్ల నేల సారం పెరిగి మొక్కలు చీడపీడలు తట్టుకునేలా చేయడంతో దిగుబడి పెరుగుతుందని ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు వర్మీ కంపోస్ట్ యూనిట్ను నెలకొల్పుకునేందుకు గరిష్టంగా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఫామ్ పాండ్. పైర్లు ఎండిపోకుండా లైఫ్ సేవింగ్ తడులు ఇచ్చుటకు, విద్యుత్ లేని సమయంలో నీరు వాడుకునుటకు రైతులకు నీటి గుంటల ఏర్పాటుపై 50% రాయితీ 75,000 మించకుండా ఇవ్వబడును. నాకు 7 ఎకరాల పొలం ఉంది. నీళ్లు కొంచెం సోర్సెస్ తక్కువ ఉండడం వల్ల
పక్కన మండలాల్లో ఫామ్ బాండ్ ఇట్లా తయారు చేశారని తెలిసింది. దాని ద్వారా వేరే వాళ్ళని అడగడం ద్వారా ఉద్యాన శాఖ వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఇచ్చే రాయితీ ప్రకారం మేము ఫామ్ బాండ్ వేసుకోగలుగుతున్నాము. ఫామ్ బాండ్ ద్వారా 7 ఎకరాలు దానిమ్మ పెట్టుకోగలము. ప్యాక్ హౌస్. రైతులు సమీకృతంగా తోట వద్ద కోత అనంతరం కోసిన కూరగాయలు పండ్లు సేకరించి మార్కెట్ నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా లేదా ప్యాకింగ్ ఇతర పనులు సులువుగా సురక్షితంగా చేసుకొనుటకు ప్యాక్ హౌస్ చాలా ఉపయోగపడతాయి. వీటిని నిర్మించుకోవడానికి ఖర్చులో 50% రాయితీతో గరిష్ట పరిమితి 2 లక్షల రూపాయల వరకు యూనిట్కు అందిస్తోంది మన ప్రభుత్వం. ఉద్యాన యాంత్రీకరణ. రైతుల శ్రమను తగ్గించేందుకు త్వరగా పనులు జరగడానికి గరిష్టంగా ఉత్పాదకతను పెంచడానికి మరియు కూలీల కొరతను తట్టుకునుటకు యాంత్రీకరణపై రాయితీ ఇవ్వబడుతుంది. ఇందులో సాగుకు ఉపయోగపడే ఆధునిక యంత్రాలు స్ప్రేయర్లు మరియు పసుపు బాయిల్డ్ మిషన్లు మొదలైన వాటిపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సబ్సిడీ ఇవ్వబడుతుంది. పసుపు హార్వెస్టింగ్ తర్వాత బాయిలింగ్ చేసి మేము మార్కెటింగ్ చేసే ప్రాసెస్లో ఇది ఒక ప్రాసెస్ యూనిట్ అండి. ఇది మేము ఇంతకుముందు పాత పద్ధతిలో మేము బాణల్లో ఉడకబెట్టి ఎండబెట్టేవాళ్ళమండి. అందులో రోజుకి 100 క్వింటాల్ వరకు ఉడుకుతూ ఉండేది. ఈ బాయిలర్ ద్వారా రోజుకి 250 క్వింటాళ్ళు పసుపు ఉడుకుతుందండి. లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గుతూ ఉంది. ఇది నాకే కాకుండా మా చుట్టుపక్కల రైతులకు కూడా బాగా ఉపయోగపడుతూ ఉందండి. హార్టికల్చర్ వారే ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల మేము ఈ మిషన్ తీసుకోవడం జరిగిందండి. 170,000 మాకు సబ్సిడీ రూపంలో ఇచ్చారండి హార్టికల్చర్ వారు. దీని వల్ల నేను కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నానండి. బాగానే నా తోటి రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తక్కువ ఖర్చుతోటి వాళ్ళకు కూడా తక్కువ టైంలో పసుపు ఉడకబెట్టడం, ఎండబెట్టే ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో ఎండిపోతుందండి. వ్యవసాయం అందరూ ఒకేసారి మరి చేసుకునేటప్పుడు వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమయాభావం వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో విత్తన నారు మొక్కలు నాటే పరిస్థితి ఇబ్బంది ఏర్పడిన సందర్భంలో గత 2 సంవత్సరాల నుంచి మరి విస్తృతంగా అన్వేషించగా మనం విత్తనాలు నాటే యంత్ర పరికరం కావాలనే ఉద్దేశంతో మనం సెర్చ్ చేయగా గ్రాస్ బ్లాడ్స్ కంపెనీ వారు మాకు అందుబాటులోకి రావడం జరిగింది. వారు ఆ యొక్క టెక్నాలజీని మాకు పూర్తిగా వివరించి చెప్పినందువల్ల ఆ విధానం చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో బుక్ చేసుకోవటం జరిగింది. అది ఇటలీలో అర్బనాటి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి పరికరము. 50 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఆ యంత్ర పరికరము. అది చేసేటటువంటి పని కొబ్బరి పీచు ఆ యంత్రమే పోస్తుంది. తర్వాత డిమ్లింగ్ అది కుంటలు విత్తనం వేసేటందుకు ఆ కుంటలు తీసే విధానం కూడా అదే చేసుకుంటుంది. ఆ తర్వాత వాక్యూమ్ ద్వారా విత్తనం తీసుకొని ఆ ఎక్కడైతే కుంట తీస్తుందో కుంట తీసినటువంటి ప్రాంతంలో విత్తనాన్ని వేయటం, ఆ తర్వాత మళ్ళీ కోకోపిట్ నింపటం, ఆ తర్వాత వాటరింగ్ చేయటం, స్టాక్ పెట్టుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఆ స్టాకర్ ద్వారా ఈ ట్రాక్టర్ ద్వారా ప్రధానమంత్రి ఈ షేడ్ నెట్లో తీసుకెళ్ళి చేసుకునే దానికి ఈ యొక్క యంత్ర పరికరం చాలా ఉపయోగపడతా ఉంది. ఒక మనిషి విత్తనాలు నాటాలంటే 8 గంటల వ్యవధిలో కేవలం 100 ట్రేలు మాత్రమే నాటేదానికి అవకాశం ఉంది. అదే యంత్ర పరికరం ద్వారా ఒక గంటకి 600 ట్రేలు నాటినందువల్ల ఎంతో సమయం ఆదా, మరి ఒకేసారి కూలీల కొరతని అధిగమించేదానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా విస్తృతంగా దీన్ని మరి రాయితీ ద్వారా మరి మిగతా రైతులందరికీ కూడా సద్వినియోగపరచాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. సహజ సంపదల నిలయం, వివిధ రకాల వాతావరణ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండడం వలన వివిధ రకాల కూరగాయల పంటల సాగుకు రాష్ట్రం ఎంతో అనుకూలమయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇతర సదుపాయాలు కల్పించి కూరగాయల దిగుబడి పెంచడానికి కూరగాయల రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎన్నో ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. సొర, కాకర, బీర, దొండ, పొట్ల మొదలైన పందిరి కూరగాయలు సాగు చేసుకోవడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా పందిళ్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు 50% రాయితీగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా హెక్టారుకు గరిష్టంగా 2,50,000 రూపాయలు రైతులు లబ్ధి పొందే అవకాశముంది. సాధారణంగా నేలపై చేసే కూరగాయల సాగు కంటే పందిళ్లపై కూరగాయలు పెంచడం వలన నాణ్యతతో పాటు 25% నుంచి 30% దిగుబడి పెరుగుతుంది.
అందువల్ల రైతులకు మంచి ధరలు లభించి ఆదాయం కూడా పెరుగుతుంది. ట్రెల్లిస్ పద్ధతిలో కూరగాయల పెంపకం. నాణ్యమైన టమాటా ఉత్పత్తి కొరకు ట్రెల్లిస్ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. 25% నుండి 30% వరకు దిగుబడి పెరుగుతుంది. ఆర్కేవీవై పథకం ద్వారా 50% రాయితీతో ట్రెల్లిస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఇది గరిష్టంగా హెక్టారుకు 18,750 రూపాయల వరకు లబ్ధి పొందవచ్చు. షెడ్ నెట్. వేసవిలో కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ కూరగాయల నారు షెడ్ నెట్ నర్సరీల పెంపకానికి ఆర్కేవీవై పథకం ద్వారా 1,000 చదరపు మీటర్లు ట్యూబులర్ షెడ్ నెట్ నిర్మాణానికి 50% రాయితీతో గరిష్టంగా 2,50,000 రూపాయల వరకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. గతంలో ఉన్నటువంటి ఓపెన్లో పెరిగేటటువంటి నార్మల్లో మొదటి దశలో ఈ ముడత ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉండి ఉన్నందువల్ల ఆ రసం పీల్చే పురుగులు వేసినటువంటి మొక్కలు ప్రధానమైన పంటల్లో మొక్క నాటినప్పుడు వైరస్ వంటి వ్యాధులు సోకి మరి ఎంతో రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యొక్క విధానంలో ఆ నష్టాన్ని తగ్గించుకునేదానికి చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది మరి ఎక్కువ రైతుల మందిని దీన్ని వినియోగించుకుంటా ఉన్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో సాధారణంగా మిరప నారు మళ్ళు కానివ్వండి, కూరగాయ నారులు కానివ్వండి, మనం పెంచాలి అంటే ఆ ఉత్పత్తి 1 ఎకరానికి 10 లక్షల మొక్కలు రావటం జరుగుతుంది 1 సంవత్సరంలో. దాంట్లో మరలా వేయటానికి అవకాశం లేదు. మరి ఈ విధానంలో మరి 14-15 వేల ట్రేలు 1 ఎకరానికి పడతా ఉంటాయి. మరి 90% మనకి వచ్చినా కానీ 12-13 లక్షల మొక్కలు నికరంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ 13 లక్షలు కూడా 3 బ్యాచీలు 4 బ్యాచీలు తీయవచ్చు. అలా 40-50 లక్షల మొక్కల్ని మనం 1 ఎకరంలో విస్తీర్ణంలో ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంది. 1 ఎకరంలో పండించేటటువంటి మొక్కల ఉత్పత్తి శాతాన్ని చూసుకుంటే 5 రెట్లు అధికంగా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క విధానాన్ని చూసి ఇంకా అనేక మంది రైతులు ఈ విధానాన్ని చూసి ఇతర రైతులు దాదాపు చుట్టుపక్కల జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా రైతాంగం విస్తరించుకోవటం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 7 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగులో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 65,429 హెక్టార్లలో ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు. తాజా నేలల నుండి ముడి పామాయిల్ ఉత్పత్తికై 13 మిల్లులు 250 మెట్రిక్ టన్నులు 1 గంటకు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రైతుల నుంచి తాజా ఆయిల్ పామ్ గెలలు సేకరించి ఈ మిల్లుల ద్వారా ముడి పామాయిల్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్ పామ్ సాగుకు రాయితీ. ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం మొక్కల సరఫరా, సాగుకు అయ్యే ఖర్చు, వర్మీ కంపోస్ట్ యూనిట్, బోరు బావులు, బిందు సేద్యం, కోత పరికరాలు మొదలగు వాటికి రాయితీలు అందజేస్తున్నది. ముదురు ఆయిల్ పామ్ తోటల్లో గెలల కోతను సులభతరం చేయడానికి వీలుగా ఒక్కొక్క కోత పరికరం 50% రాయితీతో ఇవ్వబడుతుంది. మల్లె తోటల సాగు. రాష్ట్రంలో 2,706 హెక్టార్ల విస్తీర్ణంలో 14,417 మెట్రిక్ టన్నుల మల్లెపూల ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతంలో మైలవరం మండలంలోని చంద్రగూడెం, పుల్లూరు, దాసుళ్లపాలెం, కొత్తగూడెం, సబ్బపాడు మొదలైన గ్రామాల్లో మల్లె సాగు జరుగుతోంది. రాష్ట్రం మొత్తంలో ఈ ప్రాంతం నుండే ఎక్కువగా మల్లె వాణిజ్య ఎగుమతులు జరుగుతున్నాయి. సరాసరి ఎకరానికి 4-5 టన్నుల దిగుబడి వచ్చి 100,000 నుంచి 150,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. గతంలో దళారుల ద్వారా పూల ఎగుమతులు జరిగేవి. సరైన గిట్టుబాటు ధరలు రాక రైతులు నష్టపోయేవారు. ఈ తరుణంలో ఉద్యాన శాఖ అధికారులు ఎఫ్పీఓ గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. రైతులు సమష్టిగా ఏర్పడి శ్రీ వీరాంజనేయ పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాబార్డ్, నేస్తం అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ల పరస్పర సహకారంతో రైతులే స్వయంగా మల్లెపూలను మార్కెట్ చేయడం జరుగుతోంది. ప్రతిరోజు 12 టన్నుల మల్లెపూలు ఇక్కడి నుండి దుబాయ్, చెన్నై, హైదరాబాద్లకు ఎగుమతి అవుతోంది. ఉద్యాన శాఖ వారు సమగ్ర ఎరువులు, జీవన ఎరువులు ఉచితంగానూ, డ్రిప్ ఇరిగేషన్ను 90% రాయితీతో అందించడం జరుగుతుంది. ఎకరానికి 50,000 ఖర్చు ఉంటుందండి, 150,000 దాకా వస్తుంది ఆదాయం. కౌలుగుడికి అయితే 50,000 కౌలే ఉంటుంది. హైదరాబాద్ బేరం బాగుంది, అక్కడి నుంచి అందరికీ ఫలసాయం ఉంది, అందరూ కూడా పండియగలుగుతున్నారు. ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం.
రాష్ట్రంలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక్కొక్కరు తక్కువ సేద్యం చేయటం వలన వారికి వచ్చే లాభాలు తక్కువగాను అలాగే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. మార్కెట్లో మధ్యవర్తులు దళారుల వల్ల రైతులు నష్టపోతున్నారు. సరైన సమయంలో రుణ సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి రైతులు ఆర్థికంగా సాంకేతికంగా బలపడడానికి సరైన వేదిక అవుతుంది ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం. రైతులు సమష్టిగా ఏర్పడి సంఘం ఏర్పాటు చేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బ్యాంకులు లేదా నాబార్డు నుండి రుణ సదుపాయం పొందవచ్చు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల షాపులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతుకు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరుకుతాయి. ఇక పండించిన పంటను సమష్టిగా మార్కెట్లో స్వయంగా అమ్ముకోవడం వలన ఎక్కువ లాభం పొందవచ్చు. ఉత్పత్తిదారుల సంఘాలు ఆధునిక యంత్రాలు, మిషన్లు, ట్రాక్టర్లను రాయితీల్లో కొనుక్కోవడం ద్వారా కూలీల ఖర్చు తగ్గించడమే కాకుండా సరైన సమయంలో పంటలు పండించుకోవచ్చు. ఇలా ఎన్నో పథకాలే కాకుండా రైతు శిక్షణా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు క్షేత్ర సందర్శన ద్వారా రైతులలో అవగాహన పెంచే దిశగా ఉద్యాన శాఖ ఎంతో కృషి చేస్తోంది.